ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి కరోనా మహమ్మారి మన రాష్ట్రంలో కూడా విశృంఖలంగా పెరిగిపోతా ఉంది. ఈరోజు ఒక భయానక వాతావరణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొని ఉందనేది యథార్థం. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజానీకం అంతా కూడా రాజకీయాలకి, కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, వర్గాలకి వాళ్ళన్నింటి కూడా విస్మరించి పనిచేయాల్సినటువంటి సమయం ఇవాళ ఆసన్నమైంది. ఈరోజు అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రజలు. 60-70% మంది దారిద్ర్య రేఖ దిగువన జీవిస్తున్నటువంటి ప్రజలు ఉన్నటువంటి ప్రాంతాలు ఈ రోజున ఏ రోజుకి ఆ రోజు రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితుల్లో జీవనం సాగించేటటువంటి ప్రజలు ఉన్నటువంటి మన రాష్ట్రంలో 70% పైన అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్రభుత్వం ఈరోజు వారిని ఇతోధికంగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికి చేసినటువంటి సహాయం అనేది చాలా నార్మల్ గా ఉంది. విస్తృత ప్రాతిపదికన ఇలా వాళ్ళని ఆదుకునే చర్యలు తీసుకోవాల్సిన అవసరం. ఇలా భేషజాలకు పోకుండా అధికారంలో ఉన్నటువంటి పెద్దలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అందరి సలహాలు సూచనలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఇలా చూస్తా ఉన్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాల నేతలతో, ఫ్లోర్ లీడర్లతో, పార్లమెంట్ లో ఫ్లోర్ లీడర్లతో కానీ, ప్రతిపక్ష పార్టీ నాయకులతో కానీ, మాజీ ప్రధానులతో కానీ, మాజీ రాష్ట్రపతులతో కానీ, ఈ జాతీయ స్థాయిలో మరి ఉన్నటువంటి నాయకులందరితో ఇవాళ సమన్వయం చేసుకొని ఎప్పటికప్పుడు వాళ్ళతో చర్చలు జరుపుతా, వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని ముందుకెళ్తా ఉన్నాడు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మాత్రం ఎవరి ఆలోచనలు కూడా ఇవాళ పంచుకునే విధానంగా ప్రవర్తించట్లేదు. వాళ్ళు కనీసం సంప్రదింపులు కూడా చేయట్లేదు. సంప్రదించకపోతే సంప్రదించకపోయారు. మీరన్నా ఇప్పుడు చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నారంటే మీ గుండెలు మీరు చేసుకొని ఆలోచన చేయమని మాత్రం నేను కోరుతా ఉన్నాను. ఇవాళ కరోనా మహమ్మారి ఇలా మన రాష్ట్రంలో ప్రబలటం మొదలై ఎన్ని రోజులు అయిందో మీకు తెలుసు. ఇలా మెట్టెక్ జోన్ గురించి నిన్న మాట్లాడుతూ ఉన్నాడు గౌతమ్ రెడ్డి గౌరవ మంత్రి వారిలు. ఇవాళ ఏదో వాళ్ళు ఏదో కొత్తగా ఇన్వెంట్ చేసినట్టు చెప్తా ఉన్నారు. మెట్టెక్ జోన్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొల్పినటువంటి ఫార్మా సిటీ. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ సిటీలో ఏర్పాటు చేసినటువంటి ఫార్మా సిటీ ఇవాళ ప్రపంచంలోనే ఒక పోటీ పడేటటువంటి విధానంలో ఫార్మా రంగాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. దాన్ని దృష్టిలో పెట్టుకొని విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫార్మా రంగాన్ని అభివృద్ధి చేయాలి. గుండు సూది దగ్గర నుంచి సూది చిరంజీ సూదుల దగ్గర నుంచి టాప్ పెద్ద పెద్ద యంత్రాల వరకు కూడా అన్ని కూడా మెడికల్ టెక్నాలజీకి సంబంధించినటువంటి సామాగ్రి అంతా కూడా ఉత్పత్తి చేసే అవకాశాలు మన రాష్ట్రంలోనే ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మెట్టెక్ జోన్ ని విశాఖపట్నంలో ఏర్పాటు చేసుకున్నాం. 2016లో శంకుస్థాపన చేసినటువంటి ఆ మెట్టెక్ జోన్ 2018లో ప్రారంభోత్సవానికి మరి ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. దాదాపు 10 పైన ప్రపంచ స్థాయి కంపెనీలన్నీ కూడా అక్కడ మెట్టెక్ జోన్ లో ఏర్పాటు చేసుకోవటం, మెడికల్ టెక్నాలజీకి సంబంధించి, మెడికల్ ఎక్విప్మెంట్ సంబంధించినటువంటి ఏ ఏ వస్తువులు తయారు చేయాలో, ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే దానికి ఇవన్నీ కూడా ముందుకు వచ్చి వాళ్ళ పరిశ్రమలు స్థాపించినటువంటి పరిస్థితి ఇవాళ అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి మెట్టెక్ జోన్ మూసేశారు వీళ్ళు అధికారంలోకి వచ్చినాక ఈ 10 నెలల నుంచి. ఇప్పుడు కరోనా వచ్చినాక ఇప్పుడు అదే మెట్టెక్ జోన్ తీసుకొచ్చి మెట్టెక్ జోన్ లో ఇవాళ మేము మొట్టమొదటిసారిగా మేము స్థాపించి అక్కడ కరోనా కిట్లు తయారు చేస్తున్నాం, వెంటిలేటర్లు తయారు చేస్తున్నాం అని వీళ్ళు చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా సంతోషం. ఇప్పటికైనా మేల్కొని ఆ మెట్టెక్ జోన్ తాళాలు తీసినందుకు ఆనందంగా ఉంది. ఈ రోజున వీళ్ళు భేషజాలకు పోకూడదు. ఇవాళ ఆ రోజు మా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఆర్టీజీ వ్యవస్థ ఉంది, రియల్ టైం గవర్నెన్స్ సిస్టమ్ ఉంది, దాన్ని కూడా వినియోగించుకోండి. క్షేత్రస్థాయి వరకు ప్రజలందరూ కూడా ఏ ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఏమేమి అవసరాలు ఉన్నాయి, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తానే మీకు అవకాశం ఉంది. ఈ వ్యవస్థలన్నీ వాడండి. ఇంకా మీకు తెలియకపోతే సూచనలు సలహాలు తీసుకోండి. అంతేగాని ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితే సూచనలు సలహాలు ఇస్తే
మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే ఒక రకంగా అరగంటకి గంటకి ఒక ప్రెస్ మీట్ పెట్టించి ఆయన్ని తిట్టి ఆడిపోచుకోవడం కాదు. మీరు సలహాలు సూచనలు తీసుకోండి, మిగిలిన పక్షాలు ఉన్నాయి, రాజకీయ పక్షాలు ఉన్నాయి, మేధావులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరూ సలహాలు సూచనలు తీసుకుని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఇచ్చినటువంటి 1,000 కోట్ల డబ్బులు కానీ, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ నుంచి వచ్చినటువంటి 1,100 కోట్లు కానీ ఏమైపోయింది? ఇవాళ ఆ డబ్బులు పంచి 1,000 రూపాయలు 1,300 కోట్ల రూపాయలు 130 లక్షల కార్డుదారులకి ఇవాళ 1,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పి మీ వాలంటీర్స్ను పంపించి, మీ పార్టీ కార్యకర్తలు పంపించి, అభ్యర్థులను పంపించి, స్థానిక సంస్థలు పోటీ చేసిన అభ్యర్థులను పంపించి ఇలా నానా యాగి చేసి ఇది మీ రాజకీయ దుమారాన్ని రేపి రాజకీయ స్వార్థం కోసం వాడుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి సిగ్గుమాలి చర్యలకు మీరు దిగజారారు. అదేమని అడిగితే మీరు అందరి మీద దాడులు చేసినటువంటి పరిస్థితి, పత్రికా విలేకరుల మీద, కెమెరామెన్ల మీద, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అడిగితే వాళ్ళ మీద దాడులు చేసి దుర్మార్గానికి కొట్టిన పరిస్థితులు మేము స్పష్టంగా చూసాం. ఇవాళ ఈ పరిస్థితి అన్ని కూడా అందరూ చూస్తా ఉన్నారు. ఇవాళ ఇటువంటి పరిస్థితులు రాజకీయాలకు వాడుకోవడం అనేది సవాల్ మీద పైసలు ఏర్పడే సంధానం ఉందనేది మీ వ్యవహారం అనేది స్పష్టంగా కనపడతా ఉంది. ఇవాళ డాక్టర్లు అందరూ చెప్తా ఉన్నారు, పారామెడికల్ సిబ్బంది భయపడతా ఉన్నారు ఫ్రంట్ లైన్ లోకి వెళ్ళి పనిచేయాల్సినటువంటి అవసరం వాడదు. ఇవాళ ఎమర్జెన్సీ సర్వీసెస్ కింద మెడికల్ అండ్ హెల్త్ కానీ, అదేవిధంగా శానిటేషన్ సిబ్బంది కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎంతో సేవలు చేస్తా ఉన్నారు. వాళ్ళకు కావలసినటువంటి, వాళ్ళని రక్షించుకోవడానికి అవసరమైనటువంటి రక్షణ పరికరాలు ఇచ్చేదానిలో కూడా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది. స్పష్టంగా గుంటూరు జనరల్ హాస్పిటల్ ఈ రోజు నేను చెప్తా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా, డాక్టర్లకి ఎలా మాస్కులు లేవని చెప్పి అడుగుతా ఉన్నా. మాస్కులు లేకపోవడం ఏంటి? పీపీ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ కిట్లు లేవు, వాళ్ళని వీళ్ళని అడుగుతా ఉన్నారు. అసలు ఇక్కడ జిల్లా యంత్రాంగం ఏం చేస్తా ఉంది, ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? ఇవాళ అవి లేవు మా దగ్గర, మేము భయపడతా ఉన్నాం అని చెప్పిన డాక్టర్ని, డాక్టర్ సుధాకర్ విశాఖపట్నం నర్సీపట్నంలో పనిచేస్తున్నటువంటి డాక్టర్ని ఇవాళ నిశ్చిగ్గా సస్పెండ్ చేసి పక్కన పెట్టారు. ఇవాళ డాక్టర్లను దేవుళ్ళుగా కొలుస్తున్నారు ప్రజలు. డాక్టర్లను ఆ విధంగా వాళ్ళ మనోస్థైర్యాన్ని దెబ్బతీసే చర్యలకి ప్రభుత్వం పూనుకోవడం అనేది ఒక సిగ్గుమాలిన చర్య. డాక్టర్ని సస్పెండ్ చేయడం ఏంటి? మీరు మాస్కులు ఇవ్వలేదని చెప్పి అన్నందుకు 15 రోజులు ఒక మాస్కును వాడుకోమని చెప్పి చెప్తున్నారు వీళ్ళు, ఈ విధంగా మాట్లాడుతున్నారని చెప్పి చెప్పినందుకు సోషల్ మీడియాలో వచ్చిందని చెప్పి దాన్ని ఆధారం చేసుకుని అతను సస్పెండ్ చేశారు. ఈ విధంగా మీరు సస్పెన్షన్ లో డిస్మిస్ చేసుకుంటా పోతే వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతిని వాళ్ళు కూడా పనులు చేయకుండా చేతులు పైకెత్తే పరిస్థితి ఏంటి? కర్నూలు సిటీలో ఏం జరుగుతా ఉంది? కర్నూలు సిటీలో జనరల్ హాస్పిటల్ డాక్టర్లు విధులకు రాకపోతే ప్రైవేట్ డాక్టర్లు ఇలా మొరబెట్టుకుంటా ఉన్నారు. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు ఆర్గనైజ్ చేయడంలో ఫెయిల్ అవుతా ఉన్నారు. మెడికల్ సిబ్బందిని కానీ, పారామెడికల్ సిబ్బందిని కానీ, పారిశుద్ధ్య కార్మికులు కానీ అవసరమైతే మీరు ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. వాళ్ళకి ఇంకా బోనస్ గా అదనంగా వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇచ్చి మీరు వాళ్ళని ముందుకు నడిపించాల్సిన పరిస్థితుల్లో ఇవన్నీ కూడా మీరు ఇబ్బందులుగా గురి చేసే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. ఇవాళ సిస్టమ్ మీకు తెలియకపోతే తెలుసుకోండి. గవర్నెన్స్ ఏ విధంగా నడపాలనేది ఆలోచన చేసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రోజున ఒక విపత్కరమైన పరిస్థితి ప్రపంచంలో మానవ జాతి గతంలో ఎప్పుడూ చవి చూడేటువంటి పరిస్థితులు ఇవాళ మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. మానవులు ఈ రోజున బేషజాలకు పోవద్దు. దయచేసి ప్రభుత్వాన్ని చేతులిచ్చి జోడించి అడుగుతా ఉన్నాం, ఇవాళ బేషజాలకు పోగాకండి. మీరు ఇవాళ పార్టీలకు అతీతంగా పనిచేయండి. ఇవాళ మీ పార్టీకి ఓట్లు వేసిన 55% మంది ప్రజలు అనుకోగాకండి. మిగిలిన వాడు కూడా మీరు అందరూ ఒకటిగా చూడండి. ప్రజల్ని ప్రజలుగా చూడండి. ప్రజలు ఉపత్కర పరిస్థితుల్లో ఉన్నారు. ఇలా చావు బతుకులు భయంతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఇవాళ భయాందోళన పారదోలాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇలా మెట్టెక్ జోన్ కానీ, ఆర్టీజీ కానీ, ఇంకా ఇతర వ్యవస్థలు కూడా గతంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా దారిలో తీసుకొచ్చి ఇవాళ వ్యవస్థను ముందుకు నడిపించాల్సిన అవసరం ఉంది. ఒక భరోసాన్ని, భద్రతని ప్రజలకు కల్పించే దానిలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు చెప్పగలుగుతాను. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.